हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू माय चैनल एनिमल हस्बेंडरी असिस्टेंट एग्जाम रासने अभ्यर्थु चाला मंदी कोड़ा रिजल्ट्स कोसम कटाफ्स कोसम वेचि चूस्ता रिजल्ट्स विषय में गानी लेदा कटाफ विषय में गानी कोनी कोनी यूट्यूब चैनल्स एम चेस्तुन्नारंटे सोमवारं अनगा निन्ने रिजल्ट्स वच्चेस्तायनि चेप्पि बल्लगुद्दि चेप्पारु चाला मंदी अंटे వాళ్ళు ఏం చెప్తున్నారు మరి కొంతమంది సాయంత్రం 5 గంటలకు రిజల్ట్ అంటున్నారు కొంతమంది రేపు పొద్దున్న 8 గంటలకు రిజల్ట్ అంటున్నారు మరొక 4 గంటలకు రిజల్ట్ అంటున్నారు ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి డేటా పెట్టి స్టూడెంట్స్ అందర్నీ కూడా ఒక గందరగోళంలో పెడతా ఉన్నారన్నమాట మరి నేనేం చెప్తా అంటే నేను కూడా YouTube లో మీకు కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కాబట్టి నేను ఏమంటానంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక YouTube నిర్వహిస్తున్నటువంటి ఒక పర్సన్ కి ఎలాంటి సమాచారం రాదు ఫస్ట్ పాయింట్ రెండోది మేమెల్లి గవర్నమెంట్ ని రిజల్ట్ ఎప్పుడు ఇస్తావు అని అడిగే అధికారం గాని లేదా అలాగా అడిగే ఆథరైజేషన్ అనేది మాకు లేదు ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మేము ఒక యూట్యూబర్స్ అంటే యూట్యూబ్ లో వీడియో పెట్టే వాళ్ళ మాత్రమే అంటే మేము కూడా గవర్నమెంట్ వాళ్ళం కాదు గవర్నమెంట్ అడగడానికి అధికారం కూడా లేదు మరి మాకు ఎలా సమాచారం తెలుస్తది మేము కూడా మీలాగే గూగుల్ లోనో లేకపోతే ఇంకేదో సైట్ లోనో మేము వెతికి అందులో డేటా ఉన్నది రైటో రాంగో తెలుసుకొని పెడతాం అంతే తప్ప మేమేమి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు మేము రిజల్ట్స్ ఎక్కడ ఇస్తాయలేము గవర్నమెంట్ అడిగే సత్తా లేదు అంత చేసేది ఏమీ లేదన్నమాట అంటే దీని బట్టి మీకు ఒక విషయం అర్థం కావాలి మీకు ఎంత తెలుసు మాకు అంతే తెలుసు అంతకు మించి ఏమీ లేదు యూట్యూబ్ నిర్వహించినంత మాత్రాన మేమేమి వేపేలం కాదు అలాగని చెప్పి మేము గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఎంప్లాయీస్ కూడా కాదు కాబట్టి మాకు సమాచారం అయితే ఎంత ఏమైనా గూగుల్లో కానీ ఏమైనా సైట్లో తెలిస్తే పెడతాం తప్ప ఇంకెలాంటి సమాచారం లేదు మరి ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఒక వేరే ఛానల్ ఒకటి ఉందండి నేను ఆ ఛానల్లో చూస్తూ ఉన్నాను అంటే అప్డేట్ నిజమా కాదా పక్కన పెడితే రేపే సోమవారం ఖచ్చితంగా బల్ల గుద్దినట్టు రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి మళ్ళీ తర్వాత పండగ తర్వాత రిజల్ట్ వస్తాయి ఎందుకంటే పండగ కదా అని చెప్తున్నమాట అసలు గవర్నమెంట్ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం లేకుండా పండగ తర్వాత పండగ ముందు సోమవారం నాడు మంగళవారం నాడు ఏంటండి ఇదంతా కూడా సో అందుకే నేను ఏమంటున్నానంటే రిజల్ట్ ఎప్పుడు వచ్చింది అనే విషయం ఎవ్వరికీ సమాచారం లేదు కానీ ఎప్పుడు రావచ్చు అంటే కనుక ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉంటే కనుక అది ఈ మంత్ ఎండింగ్కి ఏమైనా వస్తాయేమో అని నేను అనుకుంటున్నాను సో ఏదైనా కానీ మ్యాక్సిమం 15వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో రిజల్ట్ వస్తాయేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అవల్యూడ్ చేయాలి అండ్ ఫైనలిస్ట్ చేయాలి మీకు ఒక విషయం తెలుసా కొన్ని జిల్లాలో ఉద్యోగాలు లేవు అని అంటున్నారు కదా మరి లేని వాళ్ళు కూడా ఉద్యోగాలు లేను అని చెప్పి సమ్మెలు ఉన్నాయి అదేవిధంగా కొంతమంది హాల్ టికెట్స్ రాలేదని చెప్పి కంప్లైంట్లు పెట్టారు కొన్ని కేసెస్ కూడా అయినాయి సో వీటిలన్నింటిలో ఇక్కడ రిజల్యూషన్స్ తీసుకొని దానికి ఒక సొల్యూషన్ తీసుకొని ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ ఇవన్నీ ఫ్యాక్ట్ షీట్ అంతా రెడీ చేసి రిజల్ట్ ఇస్తారు అంతే తప్ప ఏదో మీరు నేను ఎదురు చూస్తానని చెప్పి రిజల్ట్ ఇవ్వడం కాదు అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత చెప్తారు మరి అందుకే కొన్ని ఛానల్స్లో ఈరోజు సాయంత్రం రిజల్ట్ ఖచ్చితంగా నేను చెప్తున్నాను అని చెప్పి చెప్తా ఉన్నాను ఎట్లా చెప్తారండి అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా గవర్నమెంట్ వాళ్ళు కాదు కదా సో గవర్నమెంట్ వచ్చి వీళ్ళకి చెప్పదు కదా ఏదో బాబు నువ్వు యూట్యూబ్ నడుపుతున్నావు కదా నీకు ఇంకో సమాచారం పెట్టు అని చెప్పి గవర్నమెంట్కి ఏం ప్రశ్న ఉండవా గవర్నమెంట్ పేపర్లు వేయరా సో ఇవన్నీ మీరు ఆలోచించండి కాబట్టి రిజల్ట్ గురించి మీరు తొందరపడద్దు రావాల్సింది ఎప్పుడైనా వస్తుంది ఒకటి మీరు బాగా రాస్తే ఉద్యోగం వస్తుంది రాకపోతే కనుక రాయకపోతే కనుక మన ముందు ఆపర్చునిటీస్ ఉన్నాయి ముందే చెప్తున్నాను ఆగస్టులో ఎగ్జాము అంటే ఈ 2024 ఆగస్టులో ఎగ్జాము మేలో ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ రాబోతా ఉంది గతంలో 1800 ఉద్యోగాలు ఇచ్చారు మన యూట్యూబ్ ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ నలుగురు అయ్యారు అంటే నా వీడియోస్ చూసి అయ్యారని నేను చెప్పట్లేదు నలుగురు సెలెక్ట్ అయ్యారు వాళ్ళే స్వయంగా నాకు మెసేజ్ కూడా పెట్టడం జరిగింది సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ఏప్రిల్లో ఉంది ఎగ్జామ్ మేలో జరిగింది అదేవిధంగా ఫేజ్ 12 ఎస్ఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఉంది దాని ఎగ్జామ్ కూడా మనకు మార్చిలో జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవకాశాలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి యానిమల్ హస్బెండరీ ఏదైతే ప్రిపేర్ అయ్యారో కాకపోతే ఇక్కడ యానిమల్ హస్బెండరీ ఉండదు జనరల్ స్టడీస్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది అదేవిధంగా మ్యాథ్స్ ఉంటుంది మ్యాథ్స్ అనేది ఏదైతే ఉందో క్వాలిఫయింగ్ నేచర్ దీనికైతే నెగిటివ్ ఉండదు ఎస్ఎస్సి ఎంటీఎస్ గురించి మాట్లాడుతున్నాను సో అవకాశాలు అయితే ఉన్నాయి యానిమల్ హస్బెండరీ కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి తప్ప తక్కువ అయితే ఉండవు ఎస్ఎస్సి ఎంటీఎస్ కూడా ఈసారి కొంచెం ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి గతంలో ఒక 1800 ఉద్యోగాల దగ్గర ఉన్న ఈసారి పెరిగే అవకాశం ఉంది సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ఉంది ఫేజ్ 12 ఉంది డిఆర్డిఓ నోటిఫికేషన్ ఉంది ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ ప్రతి సంవత్సరం వస్తుంటాయి కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్ విడిచిపెట్టేసి ఈ నోటిఫికేషన్ రిజల్ట్ అని అంటారు సడన్గా ఎంటీఎస్ నోటిఫికేషన్ వస్తే మీ పరిస్థితి ఏంది ఒకటి ఇవన్నీ ఆలోచించండి ఓకేనా కాబట్టి ఇప్పుడైనా కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించి ప్రిపరేషన్ అనేది మరింత ముందుకు వెళ్ళనివ్వండి రిజల్ట్స్ రావాల్సిన రిజల్ట్ ఎప్పుడైనా వస్తాయి ఏ మూమెంట్ వచ్చినా కానీ మీకైతే అప్డేట్ చేస్తాను మాకన్నా ముందు మీకే సమాచారం తెలిసిపోతుంది తర్వాత మేము వీడియో చేస్తే క్లారిటీ చేస్తాం కట్ ఆఫ్ విషయంలో కూడా
यूट्यूब झानल चूसा तोबई कटाफ एन भाई कटाफ डबई कटाफ एवरें गवर्नमेंट वेतारे वाल की गवर्नमेंट चपड़ कदा इदंत पूट गड़पकने बैच काबी नेत पर्सनल जरिए वीडियो चयन का అభ్యర్థులుగా మీరు ఎంత వర్రి అవుతున్నారు విషయం నాకు తెలుసు సమాచారం ఏం ట్రోల్ అవుతుంది న్యూస్ లో ఏం వస్తుంది ఇవన్నీ తెలుసు అందుకని మీకు కాస్త మనోధైర్యం ఇవ్వడం కోసం వీడియో చేయడం తప్ప ఇంకేం లేదు ఇందులో నాసవార్థం ఏమీ లేదు కాబట్టి దయచేసి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ప్రిపేర్ అయిన అభ్యర్థులందరూ కూడా రిజల్ట్ కోసం ఏం కాదన్న మరొక 10 రోజులు వేచి చూడాల్సి ఉంటుంది కాబట్టి వెయిట్ చేయండి ఈ లోపు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి వాటి యొక్క ప్రిపరేషన్ కూడా వేగవంతం చేయండి ఎస్ఎస్సి ఎంటి అద్భుతమైన నోటిఫికేషన్ అండి క్లరికల్ ఉద్యోగం ఇవన్నీ కూడా उद्योग स्टार्टे मन के 19,000 दी 30,000 जीतम दाक उठाई 30,000 चालू अंत मुझे एदो उद्योग तरह इंक वेरे उद्योग प्रिपेर मंच आलरनेट काबी अंदर अर्थम चुस्को स्टेट गवर्नमेंट मल्ल नोटिफिकेशन वस्ताई एदो जरूद अपोहने वीडें सेंट्रल गवर्नमेंट नोटिफिकेशन सीहेचएसएल एसएससी सीहेचएसएल एमटीएस फेज 12 इलां एग्जाम 10th क्लास इंटरमीडिएट क्वालिफिकेशन तो उन्नवे एमटीएस मात्रमे 10th तरगति अर्हता 10th तरगति एसएससी एमटीएस सीहेचएसएल मिगता एवैतना अन्नी कूडा इंटरमीडिएट सीजीएल अयिते डिग्री क्वालिफिकेशन काबट्टी उद्योगालु उन्नायि वेकेंसीलु उन्नायि मीरु प्रिपेर अवडं मात्रमे लेट काबट्टी प्रिपरेशन इप्पुडे प्रारंभिंचंडि खच्चितंगा सक्सेस अवुतारु काबट्टी इंका एक्कुव आलोचिंचि मीकुन्न समयानि वृधा चेसुकोवद्दनि चेप्पि नारिक्वेस्ट राइट थैंक्स फर् वाचिंग दिस वीडियो थैंक यू वेरी मच्छ